శ్రీ మహాగణాధిపతి ఏ నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మహా చైత్రి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే విశేషంగా అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి తిథిని చైత్రి అనే పేరుతో పిలుస్తారు ఈ మహా చైత్రికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మహా చైత్రి సందర్భంగా కొద్దిగా పూజ చేసిన కొద్దిగా జపం చేసిన ఏ చిన్న పారాయణ చేసినా అనంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయని స్మృతి కౌస్తుభం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు కాబట్టి మహాచైత్రి సందర్భంగా కొద్దిగా అయినా సరే మంత్రజపం చేయండి లేదా దానం ఇవ్వండి మహాచైత్రి రోజు ఎవరైనా సరే రంగురంగుల వస్త్రాన్ని దానం ఇవ్వాలి మిక్స్డ్ కలర్ క్లాత్ ఎవరికైనా దానం ఇవ్వాలి వీలైతే బ్రాహ్మణుడికి వీలు కాని పక్షంలో పేదవాళ్ళకి రంగురంగుల వస్త్రం మిక్స్డ్ కలర్ క్లాత్ దానంగా ఇచ్చినట్లయితే మీకున్న అష్టదరిద్రాలు తొలగిపోతాయి ఐశ్వర్య ఐశ్వర్యప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే చైత్ర పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటే చాలా మంచిది విశేషంగా సత్యనారాయణ స్వామి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు అలాగే మహా చైత్రి చైత్ర పౌర్ణమి సందర్భంగా మామిడి పళ్ళు దానం ఇచ్చిన నూతన వస్త్రాలు దానం ఇచ్చిన అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది ప్రధానంగా మహా చైత్రి రోజు మామిడి పళ్ళు ఇస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఈ మహా చైత్రికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే హనుమంతుల వారి విజయోత్సవాలు నిర్వహిస్తారు హనుమంతుల వారికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఎవరైనా సరే హనుమంతుడి విశేషమైన అనుగ్రహం పొందటానికి చైత్ర పౌర్ణమి మహా చైత్రి చాలా అద్భుతంగా సహకరిస్తుంది అందుకే ఇంట్లో పూజా మందిరాల్లో దీపారాధన చేశాక ఓం హనుమంతాయ నమ ఆవేశయ ఆవేశయ స్వాహ అనే మంత్రాన్ని నూటెనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు జపిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఆంజనేయ స్వామి విశేషమైన అనుగ్రహం లభిస్తుంది ఓం హనుమంతాయ నమ ఆవేశయ ఆవేశయ స్వాహ కలియుగంలో కల్పవృక్షం లాంటి మంత్రం చైత్ర పౌర్ణమి రోజు ఈ మంత్రం చదివితే మీకు జీవితంలో తిరుగు అనేది ఉండదు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అలాగే ఆంజనేయ వారి ఊరేగింపును దర్శనం చేసుకుంటే కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇంకా మీకు వీలైతే దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోవటం తమలపాకులతో అష్టోత్తర పూజ చేయించుకోవటం ఆంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం ద్వారా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా సరే గృహంలోనే ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకునేటట్లయితే గంగ సింధూరంలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి ఆ సింధూరం బొట్లు ఆంజనేయ వారి విగ్రహం లేదా చిత్రపటంలో మొత్తం కూడా పెట్టండి అలా బొట్లు పెట్టిన తర్వాత తమలపాకులతో ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదువుతూ పూజ చేయండి అలాగే ఆంజనేయ స్వామి వారి ప్రీతి కోసం ఇంట్లో అప్పాలు నైవేద్యంగా సమర్పించండి దేవాలయంలో తమలపాకులతో అష్టోత్తరం పూజ చేయించుకోవటం వీలు కాని పక్షంలో ఇంట్లోనే సింధూరం బొట్టు పెట్టి తమలపాకులతో పూజ చేసుకోవటం ద్వారా ఆంజనేయుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది చైత్ర పౌర్ణమి హనుమంతుల వారి విజయోత్సవం సందర్భంగా ఎలాంటి పూజలు చేయలేని వాళ్ళు కల్పవృక్షం లాంటి ఓం హనుమంతాయ నమ ఆవేశ్వహ మంత్రం చదువుకున్న విశేషంగా మీ జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది మహా చైత్రి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి